యాకోబు యొక్క ప్రియమైన కుమారుడు యోసేపు. యాకోబునకు చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరిలో యోసేపు చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకు ప్రత్యేకమైన వాడో తెలుసా? యోసేపు తండ్రి ఇష్ట ప్రకారము తండ్రి చెప్పిన పనిని ఇష్టపడి చేసేవాడు. దయచేసి గమనించండి, ఈ భూమి మీద రెండు రకాల ప్రజలున్నారు. ఏదైనా పని చేయమంటే వాళ్ళు చేయరు, ఎందుకని నాకు ఇష్టం లేదు. ఈ పని చేయరా, నేను చేయను, ఎందుకు నాకు ఇష్టం లేదు. ఏదైనా పని ఇచ్చినప్పుడు ఆ పనిని చేయకుండా నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏ పని చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమో దాన్నే చేస్తారు. If you do what you like is called freedom. నీకు ఇష్టమైన పని మాత్రమే చేసే వ్యక్తివైతే నువ్వు స్వేచ్ఛను కోరుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావు. రెండో రకం ఉంది, నీకిచ్చిన పనిని నువ్వు ఇష్టపడి చేసేవాడివైతే నువ్వు బాధ్యత గలవాడివి, బాగుపడతావు, బంగారు భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏమైనా తేడా అర్థమైందా మీకు? కొందరు తమకిష్టమైన పనులే చేస్తారు. వీళ్ళు స్వేచ్ఛ గలవాళ్ళు, స్వేచ్ఛను ఇష్టపడతారు, నా ఇష్టం నేను చేయాలనుకుంటారు. కొందరేమో వాళ్ళ చేతికి ఏదిస్తే, ఏ పని ఇస్తే ఆ పనిని ఇష్టపడి చేస్తారు. ఉద్యోగం చేస్తున్న చోట నీకు ఏదైనా పని ఇచ్చారనుకోండి, ఇచ్చిన పనిని ఇష్టపడి కష్టపడి చేసి ఆ పనిని పూర్తి చేసి అభివృద్ధిలోకి వస్తావు. ఇది బాగుపడేవాడి లక్షణం, ఇది ప్రయోజకుల లక్షణం, ఇది బాధ్యత గల వారి లక్షణం. కొంతమందికి పని ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు, లేకపోతే చేయనే చేయరు. ఇష్టమైన పని చేసేవాళ్ళు కష్టాలు కొని తెచ్చుకుంటారు. కారణం ఏమిటంటే అది బాగుపడేవాళ్ళ లక్షణం కాదు. ఏ పని ఇచ్చినా సరే ఆ పనిని ఇష్టపడి చేసేవాళ్ళు కష్టపడి చేస్తారు, ఫలితంగా పైకి వస్తారు. యోసేపునకు యాకోబు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఇష్టపడి కష్టపడి చేసేవాడు. మిగిలిన కుమారులేమో ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేసేవాళ్ళు, కాబట్టి ఇష్టానుసారంగా బ్రతికారు. ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళేమో పాడైపోయారు. తండ్రి ఇష్టానుసారంగా ఇచ్చిన పనిని కష్టపడి చేసినటువంటి యోసేపేమో బాగుపడ్డాడు. ఏ పని ఇస్తే ఆ పనిని చక్కగా చేసే యోసేపు పట్ల యాకోబు ప్రేమను పెంచుకున్నాడు, ప్రేమించాడు, విచిత్రమైన అంగీ కూడా కుట్టించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే తండ్రి ఇష్టానుసారంగా జీవించాడో యోసేపు ప్రేమను పొందుకున్నాడు, తమ ఇష్టానుసారంగా తాము జీవించిన వాళ్ళు తండ్రి ప్రేమను పోగొట్టుకున్నారు. ఇప్పుడు తండ్రి యోసేపును ప్రేమిస్తున్నాడని చెప్పి మిగిలిన సహోదరులు ఏం చేశారయ్యా అంటే, యోసేపును అమ్మి పడేశారు. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్లాల్సి వచ్చింది. అలా బానిసగా యోసేపును ఈ అన్నయ్యలు అమ్మక మునుపు తండ్రి దగ్గర యోసేపు ఎంతకాలం ఉన్నాడో బైబుల్లో ఉంది. చూసారా ఎంతకాలం ఉన్నాడో? 37వ అధ్యాయము 2వ వచనము ఏముంది అక్కడ? యాకోబు వంశావళి ఇది, యోసేపు 17 ఏండ్లు, ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఖచ్చితంగా రాయబడి ఉంది, దీని వెనక కారణం ఉంది, అదే మనం నేర్చుకోబోతున్నాం. 17 ఏండ్లు యోసేపు తన తండ్రి దగ్గర పెరిగాడు, లేదా యాకోబు యోసేపును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, కంటికి రెప్పగా కాపాడుకున్నాడు. ఒక తండ్రిగా తన బిడ్డల పట్ల యోసేపు పట్ల బాధ్యత వహించి పెంచాడు, 17 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత యోసేపు ఐగుప్తీయులకు లేక ఐగుప్తు ప్రాంతానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. సరే, ఆ తరువాత యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. తండ్రిని ప్రేమించిన, తండ్రి చిత్తమును ఎరిగి జీవించినటువంటి యోసేపేమో హెచ్చించబడ్డాడు. తండ్రిని ప్రేమించి తండ్రి మాట విన్నటువంటి యోసేపేమో హెచ్చించబడ్డాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లిదండ్రుల మాట వినండి, వారిని ప్రేమించండి, దేవుని దీవెనలు పొందుకోండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అది నీకు మేలును తీసుకొస్తుంది, అది నీకు దీర్ఘాయుష్షునిస్తుంది.